సో ఫ్రెండ్స్ ముందుగా ఏంటంటే ఇట్లా పాయ తీసుకోవాలన్నమాట. రెండుగా ఇట్లా నీట్గా పాయ తీసుకుంటే ఏంటంటే మనకి మోడల్ వేసుకునే దానికి కూడా బాగుంటుంది. సో పాయ తీసుకున్న తర్వాత అటు సైడు ఇటు సైడు నీట్గా మొత్తం కూడా ఇట్లా ఒక లెవెల్లో ఒక స్ట్రైట్ లైన్గా మనం తీసుకోవాలి. సో నేనైతే ఇట్లా మొత్తం తీసేసుకున్నాను కదా, చూస్తున్నారు కదా. సో ఇలానే నీట్గా మొత్తం కూడా వెనక భాగం మొత్తం కూడా ఇలా బాగా దువ్వేసుకోవాలి. దూకున్న తర్వాత లేదు మీకు వెనక్కి ఆ వెంట్రుకలు వస్తున్నాయంటే ఆ ముందు తీసుకున్న రెండు సైడ్స్ కూడా ఏదైనా పిన్ లాగా లేకపోతే ఏదైనా క్లచ్ లాగా వేసేసుకోండి, అవి మీకు అడ్డం రాకుండా ఉంటాయి. సో వెనక భాగం ఏంటంటే ఇలా కొంచెం పార్ట్ వరకు మనం ఇట్లా తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఇలా మనం కోమ్ కూడా ఏంటంటే మన ఇప్పుడు హెయిర్ స్టైల్స్కి సపరేట్ కోమ్స్ అనేవి వస్తున్నాయి. సో అట్లాంటి వెనక స్టిక్ ఉండే కోమ్ తీసుకున్నారంటే మీరు నీట్గా దాన్ని తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం ఇట్లా మామూలుగా జడ ఎలా అయితే అల్లుతామో అలా వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ నేను రైట్ సైడ్ నుంచి ఒక సన్న పాయ అనేది తీస్తున్నాను. సో దాన్ని కూడా ఇట్లా నీట్గా మనం దీని ఈ పాయలో కలిపేసుకోవాలి. సో నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకొక పాయ అనేది తీసుకుంటున్నాము, దాన్ని కూడా రైట్ సైడ్ పాయలోకి నీట్గా ఇలా కలిపేసుకోవాలి. సో ఇట్లా మొత్తం కూడా ఏంటంటే మనం నీట్గా స్టెప్ బై స్టెప్ ఇట్లా తీసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట జడలోకి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ హెయిర్ స్టైల్ పార్టీ వేర్కి చాలా చాలా అందంగా ఉంటుంది. అండ్ దీంట్లో మనం ఈ పాయల మధ్యలో ఏంటంటే మనం పూసలను కూడా అరేంజ్ చేసుకోవచ్చు, లేదా ఫ్లవర్ టైప్లో మనకి పిన్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఆ పిన్స్ కూడా మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పాయలో ఒక్కొక్క పిన్ లేదా ఒక్కొక్క ఫ్లవర్ టైప్లో మనం అరేంజ్ చేసుకుంటే చాలా చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి ట్రై చేయండి, చాలా లుక్గా ఉంటుంది మీ ఫేస్కి. ఎప్పుడైనా మంచి హెయిర్ స్టైల్ మంచి మేకప్తో మనం పార్టీకి వెళ్తే ఆ పార్టీ ఫినిషింగ్ అనేది అసలుకి చాలా హైలైట్గా ఉంటుంది, మీరు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు అలాంటి పార్టీస్లో. సో ఇలా మొత్తం ఏంటంటే ఇలా మొత్తం కూడా అల్లేసుకుంటూ పోవాలి లాస్ట్ వరకు. ఫుల్ ఇష్టపడే వాళ్ళు ఫుల్గా మొత్తం అల్లుకోవచ్చు. నేనేంటంటే ఇప్పుడు దీన్ని నేను పోనీ వేయాలనుకుంటున్నాను. సో అందుకోసం ఏంటంటే నేను జస్ట్ హెయిర్ లీవ్ చేయాలనుకునే వాళ్ళు లేదా పోనీ వేయాలనుకునే వాళ్ళు ఇలా హాఫ్ వరకు మనం ఈ ఈ యొక్క అల్లికని కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఒక క్లచ్ని నేను పెట్టాలనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఒక క్లచ్ని పెట్టేస్తున్నాను, మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది. సో ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఫ్రెంచ్ ప్లాట్ అనేది ఈ హెయిర్ స్టైల్ అనేది జనరల్గా మ్యాక్సిమం చాలా మెంబర్స్ కూడా ఫంక్షన్ వేర్గా యూజ్ చేస్తారు, చాలా చాలా అందంగా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఏంటంటే మనం టూ సైడ్స్గా డివైడ్ చేసుకున్నాం కదా, మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ యొక్క యూసేజ్ అన్నమాట. మీకు ఎలా ఇష్టపడితే అది మనం క్రాస్గా తీసుకోండి పాపట్ అనేది, లేదా సెంటర్లో నుంచే తీసుకోండి, లేదా వన్ సైడ్ లీవ్ చేసుకోండి, అది మీ ఇష్టం అన్నమాట. నేనైతే టూ సైడ్స్నే తీసుకున్నాను కదా, ఈ టూ సైడ్స్న లెఫ్ట్ సైడ్ ఇట్లా కొంచెం హెయిర్ మొత్తం దువ్వేసుకొని కొంచెం ట్విస్ట్ చేసేసుకొని దాన్ని క్లచ్లో పెట్టేసుకున్నాను. రైట్ సైడ్ కూడా చూడండి, మీకు నీట్గా అబ్జర్వ్ అవుతుంది. సో ఫస్ట్ హెయిర్ మొత్తం ఇట్లా దూకోవాలన్నమాట, దాన్ని పైనుంచి ఇట్లా ట్విస్ట్ చేసుకోవాలి. కొంచెం ట్విస్ట్ చేసుకొని దాన్ని నీట్గా మనం ఫోల్డింగ్స్ అన్నీ కూడా నీట్గా కనిపించేలాగా కొంచెం లూజ్ చేసుకున్న ఇంకా అందంగా ఉంటుంది. సో ఇదన్నమాట ఫైనల్లీ, చాలా చాలా లుక్గా ఉంటుంది, మంచి పార్టీ వేర్ హెయిర్ స్టైల్ అన్నమాట ఫ్రెంచ్ ఫ్లాట్ అనేది. జనరల్గా మనం పైనుంచి వేసుకుంటూ ఉంటారు అందరూ కూడా, ఇట్లా వేసుకోవడం అనేది ఇంకొక స్టైల్ అన్నమాట, చాలా చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, బెస్ట్ కాంప్లిమెంట్స్ అనేవి మీకు వస్తాయి ష్యూర్లీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డూ యూ లైక్ మై ఛానల్? ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.